బంగారు తెలంగాణలో ఏం జరుగుతుందంటే తాగురి తినురి ఊగురి పాండూరి మల్లలే ఊరి తాగురి తినూరి పండురి ఇది తప్పించి ఇంకోటి నడుస్తలేదు బంగారు తెలంగాణ కాదు బతుకులేని తెలంగాణ భయపడే తెలంగాణ భరోసా లేని తెలంగాణ మొత్తం ఎట్లా అంటే బట్టలిపి తిరుగుతుంది ఈ తెలంగాణ ప్రభుత్వం అట్లాంటి ఏరియాలో ఇన్నోవా కార్లో ఒక అమ్మాయిని సామూహికంగా అత్యాచారం చేసి ధైర్యంగా వెళ్ళిపోయినరు అనంటే సునీతా లక్ష్మారెడ్డి గారు న్యూస్ సిక్స్టీన్ ద్వారా అడుగుతున్నానమ్మని మీరు న్యాయం చేస్తారని చెప్పేసి మహిళా కమి చైర్మన్గా ఉన్నారు కనీసం మీరు ఒక్కరైనా పెదవిప్పుతారేమని ఆశగా మేము ఉండి మాకు న్యాయం జరుగుద్ది ఆడపిల్లలకు న్యాయం జరుగుద్ది అని మేము అనుకున్నాం మీరు గతంలో మంచి పనులు చేస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్లో పోయిన తర్వాత మీరు కూడా ఇలా మారుతారని మేము అనుకోలేదు గారు బంగారు తెలంగాణ అంటారు బతుకమ్మ అంటారు బోనాల పండుగ అంటారు బోనాలన్న బతుకమ్మ అన్న ఒక అమ్మవారికి సంబంధించింది అమ్మవారిని నేనే ముందుకు నడిపించాను అని చెప్తున్నారు కదా ఒక ఆడపిల్ల మధ్యాహ్నం పన్నెండింటికి కూడా తిరగలేని పరిస్థితిలో ఉన్నారు మరి వీటిపైన మీరు ఎందుకు మాట్లాడతలేరు పళ్ళు లేవనెత్తేది కూడా వాళ్ళు ఏదో టీఆర్ఎస్కి ఒకళ్ళతో వలుపుతున్నారు ఎందుకంటే ప్రతి ఘటన చూస్తున్నాం వీళ్ళు చేసే ఆ రాజకానికి బీజేపీ ఎప్పుడో వీళ్ళకి చెక్ పెట్టవచ్చు కానీ పెట్టదు వాళ్ళు ఒక డ్రా మారుతారు డ్రామా ఆడతారు ఇది ఇది కూడా అందులో ఒక భాగం మాత్రమే వాళ్ళని ఏదో కాపాడే ప్రయత్నం వా బీజేపీ వాళ్ళు చేస్తున్నారు తప్పించి టీఆర్ఎస్ వాళ్ళని పట్టుకుందామో లేకపోతే ఇంకేదో చేద్దామో ఏదో అనే విషయం కాదు అది ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారు టీఆర్ఎస్లో ఉంటే ఎవరైనా బతుకోవచ్చు ఏదైనా చేయొచ్చు ఒక పని చేయండి అన్న టీఆర్ఎస్లో మేము ఉన్నాం కాబట్టి ఏదైనా చేస్తాం అక్రమాలు చేస్తాం అన్యాయాలు చేస్తాం బయట రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్కరిని మానభంగం చేస్తాం అని ఒక ప్రెస్ మీట్ ఇవ్వండి ప్రెస్ మీట్ ఇస్తే అట్లీస్ట్ అప్పుడన్నా మా పిల్లల్ని రోడ్డు మీదకి రానివ్వకుండా మా మా భద్రత ఏదో మేము మా సెక్యూరిటీ ఏదో మేము చేసుకుంటాం పోలీస్ శాఖము ప్రభుత్వాలు నమ్మము మా రక్షణ ఏందో మేము చూస్తుంటాము జస్ట్ హిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి పోలీసుల తీరు సరిగా లేదని చెప్పి మహిళా కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా బాధితురాలకి న్యాయం జరగపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామంటూ ఉన్నారు సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా అసలు ఓవరాల్గా ఈ ఘటన ఎట్లా చూడాలి మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ముందుగా నమస్తే సో బంగారు తెలంగాణ అని చెప్తూ ఉంటారు టీఆర్ఎస్ నాయకులు మన బంగారు తెలంగాణలో రోజుకో రేపు జరుగుతుంది అనుకోవచ్చు చాలా ఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి కొన్ని బయటకు రాకుండా ఉన్నాయి అసలు ఈ మహిళకి సంబంధించి మైనర్ బాలిక అత్యాచార కేసుని మీరు ఎట్లా చూస్తారు తెలంగాణ అనేది బ్రష్టు పట్టిపోయింది ఫస్ట్ తెలంగాణలో ఏం జరుగుతుంది ఎక్కడ పోతుంది అనేది ప్రతి ఒక్క ప్రజానికం దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఘటన జరిగింది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి వెనక సైడ్ జరిగింది అంటే ఆ జూబ్లీల్స్ ఏరియా మొత్తము ప్రతి అడుగు అడుగుకి ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఉంటాయి పోలీసులు కానీ లేకపోతే మినిస్టర్లు ఆ ఉన్నలేని పెద్ద పెద్ద లీడర్లు కూడా ఆ జూబ్లీల్స్ ఏరియాలలోనే ఉంటారు అంటే ఒక లీడర్ని కాపాడనీక వాళ్ళ కాన్వే వెనకాల నడవడానికి కూడా పోలీసు వాళ్ళు వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు అట్లాంటి ఏరియాలో ఇన్నోవా కార్లో ఒక అమ్మాయిని సామూహికంగా అత్యాచారం చేసి ధైర్యంగా వెళ్ళిపోయినరు అని అంటే ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ పాప వచ్చేసి సంఘటన జరిగిందని వాళ్ళ పేరెంట్స్ తెలుసుకున్న తర్వాత కంప్లైంట్ చేస్తే డైరెక్ట్ ఆ ఇన్నోవా కార్ వచ్చేసి వర్క్ బోర్డ్ చైర్మన్ గవర్నమెంట్ వెహికల్ అది తీసుకుపోయేసి ఫామ్ హౌస్లో పెట్టుకున్నారు ఒక ఎంఐఎం లీడర్ ఫామ్ హౌస్లో పెట్టారు అంటే అంత ఈజీగా అడుగడుగున కెమెరాలు సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి మేము ఎక్కడైనా సరే ఏం జరిగినా ఇమ్మీడియట్లీ పట్టుకుంటాము విత్ ఇన్ ఒక పది నిమిషాలలో పట్టుకుంటాము అనే ప్రగల్భాలు పలుకుతున్నా ఇప్పుడు నడుస్తున్న ఒక పోలీస్ శాఖ మాట్లాడుతుంటారు మరి నాలుగు రోజులైనా ఫామ్ హౌస్లో ఉన్న ఘటనకి గురైన ఆ అమ్మాయి బాధితురాలు వచ్చి బయటికి చెప్పినా జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖు నాడు జరిగితే సంఘటన ముప్పై ఒకటో తారీఖు నాడు కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకొని అప్పుడు మాట్లాడడం మొదలు పెడుతున్నారు దాని గురించి కనీసం మాట్లాడడానికి కూడా ఓన్లీ ఆ పిల్ల గుర్తుపట్టట్లేదు అని చెప్పేసి దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఈ కేసుకి సంబంధించి సరే మీతో పాటు బీజేపీ మహిళా నాయకులు కూడా ఒక విమర్శని లేవనెత్తుతూ ఉన్నారు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు ఈ కేసులో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంఐఎం పార్టీకి సంబంధించి ప్రధాన లీడర్ల కొడుకులు ఉన్నారు కాబట్టి దీన్ని నీరుగార్చేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు ఆరోపణ చేస్తున్నారు నిజంగానే అట్లనే అనుకోవచ్చా పోలీసులేమో పక్క నుంచి అందరినీ పట్టుకున్నాం అందరూ మైనర్లు కూడా మా కస్టడీలో ఉన్నారు జువైనల్ హోమ్కి తరలించామని చెప్పి పోలీసులు చెప్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే బీజేపీ వాళ్ళు లేవనెత్తేది కూడా వాళ్ళు ఏదో టీఆర్ఎస్కి ముఖాలతో వలుకుతున్నారు ఎందుకంటే ప్రతి ఘటన చూస్తున్నాం వీళ్ళు చేసే అరాచకానికి బీజేపీ ఎప్పుడో వీళ్ళకి చెక్ పెట్టవచ్చు కానీ పెట్టదు వాళ్ళు ఒక డ్రా మారుతారు వీళ్ళు ఒక డ్రా మారుతారు ఇది కూడా అందులో ఒక భాగం మాత్రమే వాళ్ళని ఏదో కాపాడే ప్రయత్నం వా బీజేపీ వాళ్ళు చేస్తున్నారు తప్పించి టీఆర్ఎస్ వాళ్ళని పట్టుకుందామో లేకపోతే ఇంకేదో చేద్దామో ఏదో అనే విషయం కాదు అది ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారు ప్రజలకు కూడా తెలుస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నంలో బీజేపీ చాలా బాగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాము డ్రామా చేస్తున్నాము అనేది వాళ్ళ భ్రమని అబ్జర్వ్ చేస్తున్నాము మాకు తెలుసు అని ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఇది ఒట్టి మాటలు మాత్రమే బీజేపీ వాళ్లకు ఒకళ్ళతో వలుకుతూ ఉంది వాళ్ళకి కొమ్ముగాసే ప్రయత్నం చేస్తూ ఉంది మేము మా కాంగ్రెస్ తరఫు నుంచి మేము కూడా ఇవన్నీ కూడా ఎలుగులోకి తీసుకొస్తాము ఇప్పటికీ కూడా మేము ఆల్రెడీ దీని గురించి మాట్లాడడం జరుగుతుంది మా మా ప్రాబ్లం ఏంటంటే మేము ఏ మాట్లాడినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా కానీ మాకంటూ ఒక మీడియా లేకపోవడమేమో వాళ్ళు కొనుక్కున్నారు మీడియాలు అన్నింటినీ కొనుక్కున్నారు బీజేపీ కొనుక్కున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకు మీడియాలు చూపిస్తాయి మేము ఫైటింగ్ చేసినా కానీ మాకు చూపించరు మేము పోలీసు వాళ్ళ దగ్గరకు పోయినా కానీ మమ్మల్ని బయటికి లోపల దాకా అడుగు పెట్టనివ్వకుండా బయటికి పంపిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిందే నిజమనే భ్రమలో బీజేపీ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు మేము కొట్లాడుకుంటున్నాం బీజేపీ టీఆర్ఎస్ఏ కొట్లాడుకుంటుంది అని చెప్పేసి ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు కానీ ప్రజలకు అందరికీ తెలుసు దిశ అత్యాచార ఘటనని మనం గతంలో చూసాం దిశ ఘటన జరిగినప్పుడు సరే ఇలాంటి ఘటనలు ఎవరు చేసినా ఎవరు సహించేది లేదు కానీ ఇలాంటి ఘటనలకు పాల్పడిన వాళ్ళు పేదవాళ్ళు అమాయకులు అయితే వాళ్ళని వెంటనే పట్టుకుంటూ ఉన్నారు అవసరమైతే వాళ్ళకు ఉరిశిక్షయటమో లేకపోతే డైరెక్ట్గా ఎన్కౌంటర్లు చేస్తున్న పరిస్థితి ఇలాంటి ఘటనలు పెద్దవాళ్ళ పిల్లలు ఎమ్మెల్యేలు కొడుకులో మీరు అన్నట్టు ఎంఐఎం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కొడుకులు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మైనర్లు అని చెప్పి వాళ్ళ ఫోటోలు బయటకి ఎవరు వాళ్ళు ఎవరు ఎవరికి చెప్పని పరిస్థితి ఎట్లా చూస్తారు ఇలాంటి ఘటనలు దిశకి జరిగిన సమయంలో ఇమ్మీడియట్లీ ఆ అమ్మాయికి జరిగిన ఒక మూడు గంటలల్లో పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది నలుగురు నిందితులు అని చెప్పేసి వాళ్ళ ఫొటోసు ముగ్గురు మైనర్లు ఒకరు మేజర్ అని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్లీ మేము శిక్షిస్తామని చెప్పేసి ప్రజల ముందు నిలబెట్టడం జరిగింది అంటే వాళ్ళు ఒక లేని వాళ్ళు కావచ్చు బీద వాళ్ళు కావచ్చు ఆ సంఘటన జరిగింది దాన్ని మేము కూడా ఖండిస్తున్నాము కానీ జరిగింది సంఘటనని చేసిన వ్యక్తులంతా లేని వాళ్ళు కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళని తీసుకురావడము ఫోటోలు వేయడము అందులో కూడా మైనర్స్ ఉన్నారు కదా అప్పుడు మరి దిశ దాంట్లో మైనర్స్ ఉన్నారు ఒక ఆయన మేజరు మిగతా నలుగురు ముగ్గురు మైనర్స్ ఉన్నారు మరి అక్కడ మైనర్స్ కనిపించలేరు కానీ ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నారు ఇక్కడ వీళ్ళు కూడా మైనర్సే కదా తేడా ఏంది అక్కడ లేనోళ్ళు ఇక్కడనేమో లీడర్ల టీఆర్ఎస్ లీడర్ల కొడుకులు మనుమణులు ఉంటే వాళ్ళకు ఒక న్యాయం వీళ్ళకొక న్యాయం అంటే టీఆర్ఎస్లో ఉంటే ఎవరైనా బతుకొచ్చు ఏదైనా చేయొచ్చు ఒక పని చేయండి అన్న టీఆర్ఎస్లో మేము ఉన్నాం కాబట్టి ఏదైనా చేస్తాం అక్రమాలు చేస్తాం అన్యాయాలు చేస్తాం బయట రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్కరిని మానభంగం చేస్తాం అని ఒక ప్రెస్ మీట్ ఇవ్వండి ప్రెస్ మీట్ ఇస్తే అట్లీస్ట్ అప్పుడన్నా మా పిల్లల్ని రోడ్డు మీదకి రానియకుండా మా మా భద్రత ఏదో మేము మా సెక్యూరిటీ ఏదో మేము చేసుకుంటాం పోలీస్ శాఖ నమ్మము ప్రభుత్వాలను నమ్మము మా రక్షణ ఏందో మేము చూసుకుంటాం అప్పుడు పోలీసులు ఒక్కెత్తు ప్రభుత్వం ఒక అయితే ప్రజలు లేనిది ఇవి రెండు వ్యవస్థలు నడవవు అదేందు ఎట్లా నడవదు ఎట్లా నడిపించకుండా చూపించాలో మా అందరికీ తెలుసు కనీసము ఒక ఆడపిల్లకి రక్షణ లేని వ్యవస్థ నడిపిస్తున్నారు గతంలో పోరాడగా పోరాడగా సునీత లక్ష్మారెడ్డి గారు గతంలో తను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక మంత్రిగా ఉండి ఒక మంచి వ్యవస్థ నడిపించిన సుంతా లక్ష్మారెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టారు మేము అనుకున్నాం గతంలో సుంతా లక్ష్మారెడ్డి గారు అంత మంచి పనులు చేశారు కాబట్టి ఫోన్లే ఆవిడకి ఇచ్చారు కాబట్టి సంతోషంగా మంచి న్యాయం జరుగుద్ది అనుకున్నాం కానీ ఆమెకు రెండు లక్షల జీతం ఇచ్చేసి కాన్వే ఇచ్చేసి ఒక నలుగురి సెక్యూరిటీస్ని ఇచ్చేసి అమ్మను ఒట్టిగా ఫంక్షన్లో తిరిగిరా అన్నట్టుగా టీఆర్ఎస్ వ్యవస్థ నడుస్తుంది తప్పించి ఒక్క న్యాయం కూడా జరగట్లేదు నేను న్యూస్ సిక్స్టీన్ ద్వారా అడుగుతున్నాను అమ్మని మీరు న్యాయం చేస్తారని చెప్పేసి మహిళా కమిషనర్ చైర్మన్గా ఉన్నారు కనీసం మీరు ఒక్కరైనా పెదవిప్పుతారేమో అని ఆశగా మేము ఉండి మాకు న్యాయం జరుగుద్ది ఆడపిల్లలకు న్యాయం జరుగుద్ది అని మేము అనుకున్నాం మీరు గతంలో మంచి పనులు చేస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్లో పోయిన తర్వాత మీరు కూడా ఇలా మారుతారని మేము అనుకోలేదు కవిత గారు బంగారు తెలంగాణ అంటారు బతుకమ్మ అంటారు బోనాల పండుగ అంటారు బోనాలన్న బతుకమ్మ అన్న ఒక అమ్మవారికి సంబంధించినవి అమ్మవారిని నేనే ముందుకు నడిపించాను అని చెప్తున్నారు కదా ఒక ఆడపిల్ల మధ్యాహ్నం పన్నెండింటికి కూడా తిరగలేని పరిస్థితిలో ఉన్నారు మరి వీటిపైన మీరు ఎందుకు మాట్లాడతలేరు వీటిపైన మీరు ఎందుకు ఆలోచిస్తలేరు ఒక సంఘటన జరిగి దాదాపు పది రోజులైంది ఏ ఒక్క లీడర్ కానీ ఏ ఒక ఒక్క కవిత కానీ ఎవరు వచ్చేసి ఒక్కరన్నా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేరు ఈ సమస్యల మీద మీకు కూడా ఉన్నారు కదా ఆడపిల్లలు మీరు మీరు కూడా ఒక ఆడపిల్లే కదా ప్రభుత్వం మీదే కదా మీరు ఎందుకు మాట్లాడతలేరు దీనిపై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు అంటే మీ మీరు మాత్రం సేఫ్టీ సేఫ్టీగా ఉండాలి మీ చుట్టూ పోలీస్ శాఖ పెట్టుకోవాలి మీ చుట్టూ సెక్యూరిటీ పెట్టుకోవాలి మీ మీరు మాత్రమే బతకాలా తెలంగాణలో మీరేనా ఆడపిల్లలు బతుకమ్మ చేసినా మీరే చేయాలి బతుకుండాలన్నా మీరే బతుకుండాలి అన్నీ మీరే చేయాలా మీరే ఉండాలా మిగతా వాళ్ళు మనుషులు కాదా సుధాగారు ఏదైతే ఇన్నోవా కార్ గురించి ఇంతకు మీరు ఒక ప్రస్తావన తెచ్చారు మనం మాట్లాడుకున్నప్పుడు హైదరాబాద్లో వందల సీసీ కెమెరాలు ఉన్నాయి అడుగడుకి సీసీ కెమెరాలు పెట్టామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఘటన జరిగిన తర్వాత ఆ ఇన్నోవా కారు తీసుకెళ్లి మొయినాబాద్లోని ఒక ఎంఏఎం పార్టీకి సంబంధించిన లీడర్ ఫామ్ హౌస్లో దాచారు పోలీసులు ఆ ఇన్నోవా కార్ను పట్టుకోవడం కోసం దగ్గర దగ్గర వారం రోజులు పట్టింది దీన్ని ఎట్లా చూస్తారు అంటే నిజంగానే సాక్ష్యాలు తారుమారు చేసేందుకు పోలీసులు వాళ్ళ చెయ్యి వేశారు అనుకోవచ్చు ఖచ్చితంగా ఉందన్న ఎందుకంటే అడుగు సీసీ కెమెరాలు ఉన్నాయనే సంగతి మన అందరికీ తెలుసు వాళ్ళు చెప్పడం కూడా ఏమంటారంటే ఏదైనా ఘటన జరిగిన సామాన్యుడే అనుకోండి ఒక స్పీడ్ మీద వెళ్ళిన అనుకోండి ఇమ్మీడియట్లీ వాళ్ళ ఇంటికి నోటీసులు పోతాయి మీరు లైన్ క్రాస్ అయినరు లేకపోతే ఓవర్ స్పీడ్గా పోయిన్రు అని చెప్పేసి ఇమ్మీడియట్లీ వాళ్ళకి నోటీసులు పోతాయి అంత అలర్టుగా ఉన్న మీరు ఒక ఇన్నోవా కారు అందులోటి గవర్నమెంట్ వెహికల్ అంటే గవర్నమెంట్ వెహికల్ అంటే ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్కి సంబంధించిన ఒక లీడర్ కాబట్టి లీడర్కి సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత మీకు ఉంటుంది కదా అప్పుడు ఆ వెహికల్ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వస్తుంది అనేది ఖచ్చితంగా మీ అబ్జర్వేషన్లో ఉంటుంది అంత బాగా అబ్జర్వేషన్లో మీ దగ్గర ఉన్నప్పుడు బయటికి తీసుకురావడానికి ఇన్ని రోజులెందుకు ఉపేక్షించారు ఎవరిని దాచి పెడదామని ఎవరికి కొమ్ముగాద్దామని అంటే అక్కడ మీకు ముందే తెలుసు అందులో ఒక ఎమ్మెల్యే కొడుకున్నారు ఒక టీఆర్ఎస్కి సంబంధించిన పెద్ద పెద్ద లీడర్ల పిల్లలు ఉన్నారు అనే సంగతి మీకు బాగా తెలుసు ఆ ప్రయత్నంలో నన్ను కాపాడుదాము అనే ఉద్దేశంతో వాళ్ళని ఎన్కేస్తూ నాలుగు రోజుల దాకా దొరకలేదు అని చెప్పేసి అన్నారు ఇది చిలికి చిలికి వాన బయట బాగా పెరిగిపోయింది కాబట్టి ఇదేదో మా మీదకి వచ్చేటట్టుంది అంటే ఇందులో కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం అంటే ఎన్ని రకాలుగా ఒక లీడర్ కొడుకుని కాపాడాలో అన్ని రకాలుగా అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్నారు ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యే కొడుకు దుబాయ్ పారిపోవడం అంటే ఒక్క రోజున దుబాయ్ పారిపోయే అంత సహకరిస్తున్నారు మీరు ఇన్ని రకాలుగా మీరు సహకరిస్తున్నారు ఏ వన్గా ఏ టూగా ఏ త్రీగా ఎంతమందినైనా పెడతామని చెప్పుకుంటూ వస్తున్నారు రేపు దాన్ని కంటిన్యూగా మీరు చూపించగలుగుతారా ఇంత పెద్ద అఘాయిత్యం చేసిన వాళ్ళని మీరు ఎన్ని రోజులు పెడతారు ఎన్ని రోజులు జైలు వేస్తారు చెప్పారు ఇరవై ఏళ్ళు వేస్తాము లేకపోతే ఉరిశిక్ష వేస్తామని ఇరవై ఏళ్ళు వేస్తామని చెప్పిన వాళ్ళు కనీసం వాళ్ళని ఇప్పటి వరకు ఎందుకు తెర మీదకి చూపించలేకపోతున్నారు చూపించండి వీళ్ళు ఇప్పుడు చేసింది అని ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకులు చేశారు కొడుకులు వాళ్ళ కొడుకులు చేశారు ఇదంతా అనేది ఒక్కసారి వాళ్ళ ఫొటోస్ చూపించండి సుధాగారు ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం పటాన్ చెరువు నియోజకవర్గంలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది అని చెప్పి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి పోలీసులు కూడా అక్కడక్కడ గంజాయిని సీజ్ చేస్తూ ఉన్నారు అసలు ఏం నడుస్తుంది పటాన్ చెరువు నియోజకవర్గంలో కానివ్వండి బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఉన్నాం పటాన్ చెరువు మినీ ఇండియా ఈ మినీ ఇండియాలో కంప్లీట్గా ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఏరియా టోటల్గా కొన్ని వందల ఇండస్ట్రీస్ ఉన్నాయి ప్రతి దగ్గర కూడా సామాన్యుడి నుండి గొప్ప దాకా బతుకుతారు అడపా తడప మీరు పట్టుకుంటున్నాము అని చెప్తున్నారు కానీ అది ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు బెల్ట్ షాప్లను ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు ఈ డ్రగ్స్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అసలు ఆ డ్రగ్స్ వాళ్ళని ఈ బెల్ట్ షాప్ వాళ్ళని కంట్రోల్ చేస్తే ఇవన్నీ వ్యవస్థలు ఉండవు కదా ఈరోజు ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల గంజాయి తాగడం వల్ల లిక్కర్ తాగడం వల్ల తాగిన దగ్గర నుంచి మైనర్ పిల్లలు కూడా తాగిన దగ్గర నుంచి రోడ్ ఎక్కిన తర్వాత వాడి కన్ను మిన్ను తెలియకుండా అమ్మనా అక్కన చెల్లిన పిల్లన తల్లి ఏది తెలియకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకొని కళ్ళు తెరిచి మత్తు వదిలి బయటకు వచ్చేసరికి వాడు ఏం తప్పు చేసినా వాడికి తెలియని మత్తులో చేసింది మత్తు దిగగానే నేను తప్పు పని చేసిన అని చెప్పేసి నెత్తినోరు కొడుకునే పరిస్థితి వస్తుంది పెద్ద పెద్ద లీడర్ల పిల్లలు కాబట్టి వాళ్ళు కాపాడుకోగలుగుతున్నారు కానీ ఈ దిశ దిశలో జరిగిన దాంట్లో అందరూ లేని వాళ్ళే వాళ్ళని ఈరోజు ఎన్కౌంటర్ చేసినామని చెప్పి ఊరేసినామని చెప్పేసి జైలు వేసినామని చెప్పేసి చాలా సంఘటనలు చెప్తా ఉన్నారు ఈ నిన్న మొన్న కూడా ఒక సంఘటన జరిగింది ఎలు సిటీలో కాలపత్త కాలపత్తలో జరిగింది సో అది కూడా మైనర్ మైనర్ అమ్మాయి ఆ అమ్మాయిని కూడా మళ్ళీ మళ్ళీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ తనని పాడు చేసేసి ఆ అమ్మాయి గర్భవతి అయ్యేంతవరకు ఆ అమ్మాయిని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టేసి చాలా రకాలుగా బాధ పెట్టారు అంటే ఈ సంఘటనలు అన్నింటి వెనకాల కూడా ఒకటే మందు మత్తులు చేస్తున్నారు ఈ డ్రగ్స్ ఈ గంజాయి ఇవన్నీ కూడా మన హైదరాబాద్లో విచ్చలవిడిగా ఈ పటాన్చరు హైదరాబాద్కి దగ్గరగా ఉన్న పటాన్చెరు కాన్స్టెన్సీ ఈ ఏరియాలో కూడా చాలా విచ్చలవిడిగా జరుగుతున్నాయి యువత మొత్తం డ్రగ్స్కి అలవాటు పడ్డారు ప్రతి ఒక్క గల్లీ గల్లీకి దొరుకుతున్న ఈ వైన్ షాప్లో వెనకాల తిరుగుతూ అసలు మనం బయటికి వెళ్తే మందుల షాప్ కనిపించదు మందుల కనీసం ఒక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఒక మెడిసిన్ మెడిసిన్ తీసుకుందాము మెడికల్ షాప్కి వెళ్దామంటే మనం ఈ నుండి ఒక రెండు మూడు కిలోమీటర్లు కాదు పది కిలోమీటర్ల దూరం పోయినా కానీ మెడికల్ షాప్ దొరకదు కానీ అడుగు అడుగుకి వైన్ షాప్ ఉంటుంది బెల్ షాప్లు ఉంటాయి డ్రగ్స్ అమ్మడానికి రెడీగా ఉంటారు అవి మాత్రం దొరుకుతాయి అంటే ఈ బంగారు తెలంగాణలో ఏం జరుగుతుందంటే తాగురి తినురి ఊగురి పాండురి మల్లలే ఊరి తాగురి తినూరి పాండురి ఇది తప్పించి ఇంకోటి నడుస్తలేదు బంగారు తెలంగాణ కాదు బతుకులేని తెలంగాణ భయపడే తెలంగాణ భరోసా లేని తెలంగాణ మొత్తం ఎట్లా అంటే బట్టలిపి తిరుగుతుంది ఈ తెలంగాణ ప్రభుత్వం దానివల్ల ప్రజలందరూ నాశనంలో ఉన్నారు ఎవరు కూడా సుఖశాంతులతో లేరు కష్టాల్లో ఉన్నారు తప్పించి ఎలాంటి సుఖశాంతులు లేవు అన్ని రకాలుగా నష్టపోతా ఉన్నారు చివరిగా ఇప్పటికే మీ మహిళా కాంగ్రెస్ నుంచి మీ అధ్యక్షురాలు సునీతారావు గారు కానివ్వండి అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి కూడా బయటకు వచ్చి ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు నిజంగా మహిళ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడికి న్యాయం జరగపోతే రాబోయే రోజుల్లో ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళా విభాగం చెప్తుంది సంగారెడ్డి జిల్లాలో కూడా ఎలాంటి పోరాటానికైనా కాటా సుధారాణి గారు ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా అన్న మేము నెత్తినోర్ మొత్తుకునేది ఒకటేనా మాకు రక్షణ కావాలి ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పుకోవడానికి మేము ఒక పోలీస్ స్టేషన్కి కానీ ఒక డిఐజీ గారిని కానీ ఒక మంత్రిని కానీ కలుద్దామని వెళ్తే మేమేదో వాళ్ళని చంపేస్తాము అన్న రేంజ్లో మమ్మల్ని లోపలికి కూడా అడుగు పెట్టనియకుండా బయట నుంచి బయటకే తరిమేస్తుంటారు వాళ్ళు కనీసం మా మా మొర వినండి మేము ఏం చెప్పాలనుకుంటున్నామో వినండి ఇదే కనుక మీరు మమ్మల్ని కలవనియకుండా మా కంప్లైంట్స్ తీసుకోకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా నిన్న ఈరోజు మా సుంతారావు గారు మా స్టేట్ మహిళా ప్రెసిడెంట్ గారు అలాగే మా నేషనల్ మహిళా ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు ఈరోజు మేము కమిషనర్ గారిని కలవడం కూడా జరిగింది అడిగాము అన్ని రకాలుగా అడిగాము మాకు కూడా స్వాతంత్రం ఉంది ఒక ఆడపిల్లని రక్షించే ప్రయత్నంలోనే మేము అన్ని రకాలుగా కంప్లైంట్స్ ఇవ్వడానికి మేము మీ దగ్గరకు వస్తాము అని చెప్పేసి మేము అడగడం జరిగింది కంప్లైంట్స్ చేయడం కూడా జరిగింది ఈ విషయంలో ఎక్కడ కూడా మేము ఆగేదేం లేదు వాళ్ళు అనుకుంటుండొచ్చు మేము కట్టడి చేస్తే ఆగిపోతారని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా గట్టిగా కొట్లాడడానికి రెడీగా ఉన్నాము స్టేట్ వైజ్గా కానీ మేము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్గా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఉమెన్ చాలా గట్టిగా దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే సృష్టిని కాపాడాలి అంటే ఆడపిల్ల కాపాడాల్సిందే ఆడపిల్లని కాపాడితే సృష్టి ఉంటుంది ఆ సృష్టి లేకపోతే ఇలాంటి రాజకీయ నాయకులు ఒక్కరు కూడా ఉండరు కాబట్టి మా కాంగ్రెస్ తరఫు నుంచి చాలా భారీ ఎత్తున దీని మీద ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాము దీని మీద వీలైనంత తొందరలో పార్టీలకు అతీతంగా మీరు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి శిక్షిస్తే కనుక మేము మీకు స సంతోషంగా మేము కూడా మీకు దండేస్తాము లేదంటే రోడ్ ఎక్కి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో ఇది ఓవరాల్గా ఏదైతే జూబిల్ హిల్స్ మైనర్ బాలిక ఘటనపై ఖచ్చితంగా నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి కాటా సుధారా అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే పోలీసుల మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి ఇంకా ఎవరినో తప్పించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని చెప్పి ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో నిజంగా నిందితుల్ని తప్పించి బాధితురాలకి న్యాయం చేయకపోతే అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి పోలీస్ స్టేషన్లు కూడా ముట్టడిస్తామని చెప్పి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారా అని చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ पटान्छेहरू नियोजकर्किन्छ